హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు నీడ ఫౌండేషన్ చైర్మన్ రాజేశ్వరి గారు అమ్మ నమస్కారం అమ్మా సో మీ గురించి మేము విన్నాము ఒక మంచి ఆర్గనైజేషన్ సో ఎవరికి రాని ఒక ఆలోచన ఇంతవరకు నేను చూసినంత వరకు హైదరాబాద్లో ఎక్కడ వినలేదు కూడా ఎందుకంటే ఎంతో మంది జీవితంలో భార్యలను కోల్పోయిన భర్తలు ఉంటారు భర్తలను కోల్పోయిన భార్యలు కూడా ఉంటారు ముఖ్యంగా ఏంటమ్మా ఈ తోడు నీడ ఫౌండేషన్ కాన్సెప్ట్ ఏంటంటే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళనే ఎందుకు మీరు చూజ్ చేసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మెయిన్ కారణం ఏంటంటే యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళని తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరికి వారు ఏమైనా తీరు అయిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి చిన్న కుటుంబాలు అయిపోయాయి ఆ కుటుంబంలో చదువుల కోసమని ఉద్యోగాల కోసమని పిల్లలు దూర తీరాలకు వెళ్ళిపోతే భార్యాభర్త ఒంటరిగా మిగిలిపోతున్నారు అప్పటికి వాళ్ళకి ఇంచుమించు యాభై సంవత్సరాలు వచ్చేస్తాయి అప్పుడు ఈ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల దగ్గర లేరు జాయింట్ ఫ్యామిలీలో చూసుకునే రెండు మూడు జనరేషన్స్ కలిసి లేవు వీళ్ళకున్న ఒకే ఒక పరిష్కారం అలా ఓల్డేజ్ హోమ్ కానీ ఓల్డేజ్ హోమ్కి అందరూ వెళ్ళలేరు ధనవంతులు ఉంటారు ఎక్కడో అక్కడ ఒక సింగిల్ రూమ్లో ఓల్డేజ్ హోమ్లో ఉండాలని అనిపించదు ఇప్పుడిప్పుడు ఇంకా కాన్సెప్ట్ మారి ఓల్డేజ్ హోమ్స్ బదులు సీనియర్ సిటిజన్ హోమ్స్ అని అలా రకరకాలుగా వస్తున్నాయి అప్పట్లో ఏంటంటే ఓల్డేజ్ హోమ్ ఒకటే ఉండేది పరిష్కారంగా అందరూ దానికి వెళ్ళలేనప్పుడు ఒక్కళ్ళు ఈ ఇంట్లో ఉండలేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతోమందిని మనం పేపర్లలో చూస్తుంటాం చూడండి ఒక్కళ్ళే ఉన్న ఇళ్లలో ఎవరో ఒకరు వచ్చి దొంగతనంగా వాళ్ళని కాళ్ళు కట్టేసి లేదా మత్తు ఇచ్చి దోసుకుపోయిన సందర్భాలు లేదా ఏ స్నానం చేస్తున్నా కాలు జారి బాత్రూంలో పడి తలకి గాయం అయ్యి ఇంట్లో ఎవ్వరు లేక ఆ రక్తం అలాగా కారి కారి ఇంకా కొన్ని గంటల తర్వాత వాళ్ళు చచ్చిపోయిన సందర్భాలు ఇలా ఎన్నో ఎన్నో ఒంటరిగా ఉండాలి అంటే భయపడేటువంటి సందర్భాలు మానసికమైన వేదన అంటే మన మనసులో ఉన్న మాటని షేర్ చేసుకోవడానికి ఒక మనిషి ఏ వయసులో అయినా కావాలి చిన్న వయసు కానివ్వండి పెద్ద వయసు కానివ్వండి అటువంటి పెద్దవాళ్ళ మనసులో మాటని వాళ్ళ కష్ట సుఖాలని ఎవరు షేర్ చేసుకుంటారు ఎవ్వరు లేని ఒంటరి వాళ్ళకి సో ఈ ఒంటరి మనిషికి ఇంకొక ఒంటరిని జత చేయటం ద్వారా ఇద్దరు ఒకరికొకరు తోడుగా జీవిస్తారు ఓకే తోడు నీడ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తోడు అంటే మనం జనరల్గా చూడండి అంటే షాడో అంటాం మనం ఇంగ్లీష్లో తోడు అంటే మేబీ కంపానియన్ యువర్ కంపానియన్ ఇన్ ఫాలో యూ లైక్ యువర్ షాడో అంటే కాలము మీ ఛాయలాగా మీ వెన్నంటి మీ తోడు ఉంటుంది అని తర్వాత మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి చాలా ఫార్టీ ఇయర్స్ వరకు మ్యాట్రిమోనియల్స్ వస్తున్నాయి కానీ ఫార్టీ ప్లస్ లేడీస్ అసలు ముందుకే రావట్లేదు ఓకే అంచేత ఆ వయసులో ఒంటరితనంతో బాధపడే వాళ్ళకు ఒక తోడు నందించడం వాళ్ళ నీడగా వీడు ఒకరికొకరు తోడు నీడగా ఉండడం అనే ఉద్దేశంతో తోడు నీడ ప్రారంభించి దానికి తోడు నీడని నామకరణం కూడా చేసాం ఓకే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఎన్జిఓని మీరు స్థాపించి నడిపిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ గా హెల్ప్ ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా అటు ఇటు ఇటు అటు ఏదో అవుతుంది ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు అంటే ఎక్కువ మగవాళ్ళ లేకపోతే ఆడవాళ్ళ లేకపోతే ఎలాంటి అసలు కంప్లీట్గా వాళ్ళ పర్సనల్గా చితికిపోయిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారా లేకపోతే హై ప్రొఫైల్ కూడా వస్తుందా దీనికి రాళ్ళు కొట్టే కూలీ నుంచి కోటీశ్వర్లు కార్లలో వచ్చే కోటీశ్వర్ల వరకు ఉన్నారండి అంటే అందరిది ప్రధానమైన సమస్య ఒంటరితనం అది పనివాడు కావచ్చు లేబర్ కావచ్చు కోటీశ్వరుడు కావచ్చు అఫ్ కోర్స్ కొడ్డిసే అంటే నలుగురు పని వాళ్ళని పెట్టుకోగలుగుతారు కానీ రాత్రి పగల వాళ్ళు ఉండరు కదా మనసులో మాకు ఒక ఒక మెంబర్ చెప్పాడు మీకు నలుగురు పని వాళ్ళు ఉన్నారు మీకు తోడు ఇంకొక అవసరం ఏముంది అంటే టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటుందమ్మా వంట వారిని పిలిచి షేర్ చేసుకుంటానా పేపర్లో ఏదో ఒక మంచి న్యూస్ చదువుతాను వాచ్మన్ను పిలిచి షేర్ చేసుకుంటానా సో షేర్ చేసుకోవడానికి కూడా ఈక్వల్ రేంజ్ మనిషి కావాలి అంచేత ఒక మానసికమైన తోడు ఈ వయసులో వాళ్ళకి కావాల్సిన ఏంటి మానసికమైన తోడు మన సమస్థాయిలో మన వేవులెంక్కి సరిపోయాలంటే మానసికమైన తోడు కావాలి అది అది కోటీశ్వర్లకి ఉంటుంది ఆ సమస్య కష్ట సుఖం మాట్లాడుకోవాలి చదువు సంధ్య లేకపోయినా ఏదో కష్ట సుఖం మాట్లాడుకోవడానికి లేబర్కి ఉంటుంది అంచేత రాళ్ళు కొట్టే కూలీ నుంచి కోటీశ్వర్ల వరకు అన్ని వర్గాల వరకు వస్తారు మాకు కావాల్సింది ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళు ఒంటరి అవునా కదా ఒంటరి వాళ్ళు అయితే చాలు ఒంటరి అనే ప్రూఫ్ ఏంటంటే దాని ద్వారా మనం డెత్ అయితే స్పోర్ట్స్ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటాం డ్రైవర్స్ ద్వారా విడిపోతే కోర్టు ఆర్డర్ డ్రైవర్స్ తీసుకుంటాం చాలామంది కోర్టు ద్వారా విడిపోలేదు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం అంటారు కానీ దానికి ప్రూఫ్ ఏమి లేదు కదా అంచేత అటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయం ఇంకా కొంతమంది అసలు నేను పెళ్ళే చేసుకోలేదు నాకు యాభై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటారు దానికి ప్రూఫ్ ఏముంది ఆయన నిజం చెప్తున్నాడన్న ప్రూఫ్ లేదు కదా దానికి అంచేత అలాంటి ఖచ్చితమైన సమాచారం ఒంటరి అనే ప్రూఫ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాం యాభై నిండిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం నలభై తొమ్మిది కూడా యాక్సెప్ట్ చేయం సో మీరు ఇలాంటి మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద హీరోయిన్ కూడా ఈ న్యూస్ తెలుసుకొని మీకు కాల్ చేసి మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే జీవితంలో నేను అలాంటి బాధను అనుభవించాను కాబట్టి ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు అని మిమ్మల్ని బాగా అప్రిషియేషన్ చేశారంటే సి ఊర్వశి శారద గారు ఒకసారి టీవీ ఛానల్ జీలో అనుకుంటా ఒక ప్రోగ్రామ్ వచ్చింది అంటే పెళ్ళిళ్ళ గురించి కాదు మిగతా కాన్సెప్ట్ కాన్సెప్ట్లు ఇందులో చాలా నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి అంటే తోడు డే కేర్ అని తర్వాత కమ్యూనిటీ లివింగ్ అని ఇలా వేరు వేరు కార్యక్రమాలు కూడా ఉన్నాయి అటువంటి కార్యక్రమాన్ని చూసినప్పుడు ఆవిడ స్టూడియోకి ఫోన్ చేసి నా నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారమ్మా చాలా నచ్చింది నాకు మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని ఫోన్ చేశాను నేను కూడా వంటర్నే కాబట్టి ఆ బాధ ఏంటో నాకు కూడా తెలుసు నేను అటు వస్తే తప్పకుండా కలుస్తాను అని ఫోన్ చేశారు అట్లాగే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని కూడా ఇది ప్రారంభించే ముందు ఒక సలహా కోసం అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆవిడ కూడా అసలు అంటే దీన్ని ఒక కథగా నేను దాన్ని రాసుకొస్తున్నప్పుడు ఎలా రాయాలి దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఆవిడ ఇచ్చారు ఆ ప్రకారం ఆ సలహా సూచనలు అనుసరించి నేను దాన్ని ఒక స్టోరీలాగా తయారు చేసుకుని ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశాను సో ఎలా అంటే ఇప్పుడు బయట వాళ్ళు తోడు మీద మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు భార్య కావాలి లేకపోతే నాకు భర్త కావాలి అనే కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మీ మీడియా ద్వారానే మీ మీడియా చేసే సహాయం ఇప్పుడు ఈరోజు మీరు ఇప్పుడు దీనికి ముందు మీ సుమన్ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు నాది అది ఎంత వైరల్ అయిందంటే రాత్రి పగలు నాకే కాదు మా మెంబర్స్కే కాదు మీ ఇది తీసిన ఆయనకు కూడా రాత్రి పగలు నిద్ర లేకుండా ఫోన్లు వస్తున్నాయి అంటే మీ మీడియా చేసే ప్రచారంతో వాళ్ళకి తెలుస్తుంది నాకు నేనుగా ప్రచారం చేసినందుకు నాకేం ఫండింగ్ లేదు సో న్యూస్ పేపర్ ద్వారానో మీ చ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో తెలుసుకొని అక్కడి నుంచి నా నెంబర్ తెలియకపోతే మీ ఆఫీస్కి ఫోన్ చేసి నెంబర్ తెలుసుకొని వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు అట్లా కాంటాక్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఇందులోకి రావడానికి అన్నప్పుడు సరే చెప్తాం ఒక డేట్ ఫిక్స్ చేసి ఫలానా డేట్కి రండి ఆ డేట్ కార్యక్రమం ఉంటుందని అది ఒక స్వయంవర వేదిక అనుకోండి ఒక పరిచయ వేదిక ఆ స్వయంవర వేదికకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇవి తీసుకొని వస్తారు డాక్యుమెంట్స్ ఒక అప్లికేషన్ ఒక బయోడేటా వాళ్ళ ఊరు పేరు క్యాస్ట్ వయసు వాళ్ళ ఇన్కమ్ ఎంత వాళ్ళకి ఏమైనా అంటే ఏదైనా అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా బీపీలు షుగర్లు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా ఇలాంటివన్నీ అప్లికేషన్లో ఉంటాయి ఆ పాటితో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది మీకు కనుక పెళ్ళి అయినట్లయితే తప్పనిసరిగా సంస్థకు తెలియపరచాలి లేకపోతే చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాము అని తర్వాత వాళ్ళ డిక్లరేషన్ ఉంటుంది అంటే నేను ఇచ్చినవన్నీ వాస్తవాలే ఇందులో అబద్ధాలు లేవు ఒకవేళ తప్పైతే నేనే బాధ్యుని కానీ సంస్థ ఏమాత్రం బాధ్యత లేదు అని అంటే డిక్లరేషన్ ఇది అప్లికేషన్ తీసుకుని ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు ఈ స్వయంవరం వేదికలో ఏం జరుగుతుంది మెయిన్ అసలుకి స్వయంవరం వేదికలో ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే ఇంట్రడక్షన్ సెషన్ అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు వేదిక మీదకి వచ్చి అక్కడ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు పేరు క్యాస్ట్ వయసు అన్నీ ఆడవాళ్ళు రావడానికి మొహమాట పడతారు సహజంగా కానీ వాళ్ళు అక్కడికి రమ్మన ఉద్దేశం ఏంటంటే అది అప్లికేషన్ తీసుకుని నేను కూడా చదివేయచ్చు కానీ అక్కడికి రావడంలో వాళ్ళ నడక తెలుస్తుంది వాళ్ళు మాట్లాడడంలో వాళ్ళ మాట తీరు తెలుస్తుంది వాళ్ళ మేనరిజమ్స్ తెలుస్తాయి తర్వాత వాళ్ళకి నత్తుందా చెవుడు ఉందా ఇలాంటివన్నీ మనం ఒక చూపుతోటి మనం పసిగట్టగలుగుతాం అంచేత తర్వాత ముందు ధైర్యం కావాలి ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ముసూల గుద్దలాట వ్యవహారాలులాగా అంత ముఖం చాటేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంత ధైర్యంగా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చావు ధైర్యంగా నిలబడి నీ విషయాలు చెప్పు అందుకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడతారు అంచే తప్పనిసరిగా ఆడైనా మగైనా స్టేజ్ మీదకి రావాల్సిందే పరిచయం చేసుకోవాల్సిందే సెకండ్ ఇంట్రాక్షన్ సెషన్లో ఏంటంటే ఇలా పరిచయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పేపర్ పేపర్ ఇస్తాం అందరికి పేపర్ స్లిప్స్ ఇస్తాము దాని మీద వాళ్ళకి నచ్చిన వ్యక్తి పేరు రాసుకుంటారు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పేర్లు అయితే రాసుకున్నారో అది తీసుకొచ్చి మాకు ఇస్తారు ఫలానా వ్యక్తితో మాట్లాడతామని అప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి పర్సనల్గా ఏర్పాటు చేస్తాం అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ వాళ్ళ మనసు విప్పి వాళ్ళ కుటుంబం అంటే ఇప్పుడు పాతికేళ్ల పెళ్ళి అనుకోండి ఏదో ఎరగా బురగ ఉన్నారా లేదా లేదా బాగా మంచి జీతం వస్తుందా లేదా ఇంతవరకే చూసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే రెండు కుటుంబాల కలయిక ఒకప్పుడు అలాగే ఉండేది రెండు కుటుంబాల వివాహం అంటే ఈ రెండు కుటుంబాల కలయికలో ఇనికి పిల్లలు ఉంటారు ఆమెకి పిల్లలు ఉంటారు ఈ పిల్లలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటే ఏం చేయాలి ఒప్పుకోకపోతే ఏం చేయాలి ఒప్పుకోకపోతే వెనక్కి వెళ్ళిపోవాలా పిల్లల్ని కాదనుకొని ముందుకు రావాలి ఈ ఇద్దరులో ఎవరు ముందుకు వస్తారు మరొకటి ఏంటంటే పెళ్ళ కంపానియన్షిప్ ఇందులో కంపానియన్షిప్ కూడా ఉంది అంటే లివింగ్ రిలేషన్ అనేది చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు కొంతమంది ఇష్టపడి ముందుకు వస్తారు ఇప్పుడు సపోజ్ ఆమెకి పెన్షన్ ఉండొచ్చు ఇది లివిన్ రిలేషన్లో ఉంటాను మ్యారేజ్ అయితే నా పెన్షన్ పోతుంది అనుకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగతం మనకి ఏది సంబంధం లేదు పరిచయం ఒక్కటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత లివిన్ రిలేషన్లో ఉంటారా మ్యారేజ్ చేసుకుంటారా పిల్లలకి చెప్తారా చెప్పరా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళ జీతభత్యాలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటారు ఏదైనా లీగల్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ఏదైనా ఐడియా ఇలా అయితే బాగుంటుంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు అలాంటిది ఏదైనా ఉంటే మా సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటాయి ఎక్కువ లివింగ్ టుగెదర్ ఉంటుంది ఒకప్పుడు స్టార్టింగ్ లో లివింగ్ టు దగ్గర ఎక్కువ ఉండేదండి నేనే ఆశ్చర్యపోయాను అసలు పెళ్లిళ్ళు కాదని లివింగ్ దగ్గర సరే ఎలా వస్తున్నారు ఆడవాళ్ళని అప్పట్లో సెవెంటీ పర్సెంట్ లివింగ్ టుగెదర్ ఉంటే థర్టీ పర్సెంటే మ్యారేజెస్ ఉండేవి ముందు స్టార్టింగ్ లో ఆడవాళ్ళే లివింగ్ టుగెదర్ స్టార్టింగ్ లో ముందుకు వచ్చారు నాకే అసలు ఆశ్చర్యం వేసింది ఎందుకు వచ్చారని నేను అడిగినప్పుడు కదా నేనే ఒక అడుగు వెనుకున్నాను అనిపించింది వాళ్ళకి చెప్పిన జవాబు ఏంటంటే మొదటి భర్త తోటి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఆయన తాగుబోతు తిరిగిపోతూచారి ఇలా రకరకాలుగా నన్ను మానసికంగా శారీరకంగా హింసలు పెట్టేవాడు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేసుకుని నా పిల్లక ఆయన చేతిలో పెట్టి ఆయన అదే అంటే ఎంత దూరం ఆలోచించారు వాడు మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే నేను రోడ్డెక్కి కోర్టుకి వెళ్ళి మనోవర్తులు ఇవన్నీ ఈ వయసులో తిరిగే ఓపిక లేదు అసలు తిరిగే అవసరం కూడా లేదు ధైర్యం చేసి అడుగు ముందుకు వేసాం సక్సెస్ అవుతుందా కంటిన్యూ అవుతాం సక్సెస్ అవుదా సైల్ కొట్టి వెనక్కి వెళ్ళిపోతాం ఆ ఫెసిలిటీ కంపానియన్షిప్లో ఉంది ఇద్దరిలో ఎవరికి తేడా వచ్చినా పెళ్ళి అంటే చట్టపరంగా మళ్ళా కోర్టు విడాకులు ఇంత పెద్ద తతంగా ఉంది ఆ కోర్టు చుట్టూ తిరిగి కింద కోర్టుకి ఎడితే పై కోర్టు పై కోర్టుకి ఎడితే హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు ఇన్ని తిరిగి అంత వయసు లేదు వీళ్ళకి అని చేత ఏంటంటే ఒక నమ్మకంతో అడుగు ముందుకేసాం ఉందా బాగుండి ముందుకెళ్తాం ఫెయిల్ అయిపోయిందా ఎవరు దాని వాళ్ళు ఫ్రెండ్లీగానే వెళ్ళిపోతాం కొట్టుకోకర్లే తిట్టుకోకర్లే కోర్టు ఎక్కర్లే ఓకే అదే అదే విధంగా వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇంతవరకు కూడా ఐదు వందల పెళ్ళిళ్ళు అయితే ఐదు ఫెయిల్యూర్స్ కూడా లేవు మీకు ఐదు ఫెయిల్యూర్స్ కూడా లేవు వెనక్కి వచ్చిన కేసులు లేవు ఈ ఒక హైదరాబాద్ లోనే పది పదిహేను జంటలు ఉన్నాయి ఈ టచ్ లో ఉంటారు అప్పుడప్పుడు వస్తుంటారు పలకరిస్తుంటారు హ్యాపీగా వాళ్ళని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది అంటే ఒక సంతృప్తి మనం చేసిన దానికి ఒక సత్ఫలితం ఇస్తుంది నీడ అంతే కేసెస్ లో ఒక ఆడ మనిషి వేరే పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు డైవర్స్ అయిపోతే చట్టం తెలుస్తుంది మనకి అండ్ భర్త చనిపోయినా చేసుకోవచ్చు అది పెద్ద కాదు అవును ఎలాంటి పెళ్లి చేసుకోవచ్చు మామూలుగా అయితే చట్టపరంగా అంటే ఆమె సింగిల్ అనే ప్రూఫ్ చాలంటే అంటే ఇదర్ విడో ఆర్ డైవర్సీ అది సరిపోతుంది శాస్త్రపరంగా అయితే మనకు మొన్నది దాంట్లో కూడా చెప్పాను మనకు పరాశర స్మృతి అని కలికాలంలో పరాశర స్మృతి వాడతారని పెద్దలు చెప్పారు అది మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు నేను గూగుల్లో చూసింది పరాశర స్మృతి ప్రకారము ఒక స్త్రీ పునర్వివాహానికి ఐదు సందర్భాల్లో అర్హురాలు ఐదు సందర్భాల్లో చేసుకోవచ్చు ఎప్పుడంటే ఆమె అదే విడు అయినప్పుడు రెండు అతడు మానసిక రోగి అయినప్పుడు రోగి అయినప్పుడు జారుడు చోరుడు అయినప్పుడు అలా ఇంకోటి ఏదో ఉంది ఈ ఐదు సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని పరాశర స్మృతిలో రాసుందని ఫోర్త్ చాప్టర్ అనుకుంటా చదివాను నేను తర్వాత ఒకరిద్దరు అంతే అన్నారు మళ్ళీ మీ ముఖ్యంగానే చెప్తున్నాను పెద్దలు క్షమించాలి తప్పైతే అయితే నేను మొదలు పెట్టింది పరాసర స్మృతిలో ఇలా ఉంది అని మొదలు పెట్టలేదు పాపమా పుణ్యమా అంటే నా దృష్టిలో సాటి వారికి అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఒక క్రిమి కావచ్చు సహాయపడ్డం అనేది పుణ్యం ఒక చిన్న చీమ మునిగిపోతుంటే దాన్ని చిన్న ఆకు తీసి మీరు బయటికి దాన్ని బతికించి పెట్టినా కూడా అది పుణ్యమే ఆ కాలతో దాన్ని నలిపేసి పక్కకి అనుకోండి అది పాపమే ఎందుచేత దా మనం దాన్ని హింసించం అంచేత ఒక మంచి చేస్తే అది పుణ్యం చెడు చేస్తే పాపం నా దృష్టిలో ఈ రెండే ఈ కార్యక్రమం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందంటే నా దృష్టిలో మంచి జరుగుతుంది ఎందుకంటే ఎంతోమంది దీనివల్ల మేము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళు నాకు కనపడుతున్నారు అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతున్నారు వాళ్ళ గ్రూప్ ఫోటోలు పెడుతున్నారు సో దే ఆర్ వెరీ హ్యాపీ అయితే చాలామంది అడుగుతారు ఈ సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి మనలో ఉంటాయండి ఇప్పుడు ఇద్దరు స్నేహం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అది ఏ స్నేహం ఎన్నాళ్ళు నడుస్తుందో అంటే దాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటంలో ఉంటుంది పాతికేళ్ల వయసులో భార్యాభర్తలైనా అంతే అరవై ఏళ్ళ వయసులోనా అంతే సర్దుబాటు అనేది ప్రతి ఒక్కరికి అవసరం భార్యాభర్తల్లో ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం కాదు ఈ వయసులో ఒకరినొకరు అనుకూలంగా అర్థం చేసుకుని జీవితాన్ని ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా సాగిపోవటం ఆ ప్రశాంతత అనేది ఇంకో మనిషితో ఉంది అనుకుంటే కంటిన్యూ చేస్తారు లేదు అనుకుంటే ఎవరు దాన్ని సో ఇంకొక ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈయన బాగా రిచ్ అనుకోండి ఈయన కొంచెం పూర్ లేకపోతే ఈయన రిచ్ ఈయన కొంచెం పూర్ పిల్లల యాక్సెప్టెన్స్ ఎంత వరకు ఉంటుంది అంటే ఆస్తులు మళ్ళీ పంచుకోవాల్సి వస్తుంది భార్య అంటే సగం వస్తుంది ప్రాపర్టీ షేర్ ఉంటుంది కదా లీగల్ ఇలాంటి ఇలాంటివి ఎలా మేనేజ్ చేస్తారు మరి అలాంటి అనకూడదు కానీ చాలా పెళ్లిళ్ళల్లో పిల్లల వ్యతిరేకతకి కారణం సగం ప్రాపర్టీ ప్రాబ్లం ఏది అప్పర్ క్లాస్లో చూసుకుంటారు మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్లో పరువు ప్రాబ్లం వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం పరువు హత్యలు పేపర్లలో చదువుతుంటాం అవి పెద్ద ఇళ్ళల్లో చేసినప్పుడు దాన్ని పెద్ద తప్పుగా తీసుకోరు మిడిల్ క్లాస్లో మాత్రం ఇంకా అది ఇంకా పరువు పోయిందనే ఫీల్ అవుతారు అని చేత మిడిల్ క్లాస్లో పెళ్లి చేసుకుంటే మీ అమ్మ పెళ్లి చేసుకుందంటే నాకు పరువు తక్కువ అంటాడు కొడుకు అప్పర్ క్లాస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ పరువు ప్రాబ్లం కంటే ప్రాపర్టీ ఆయన లీగల్ మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు షేర్ పెడుతుంది కాబట్టి వాళ్ళు పెళ్లి ఒప్పుకోరు కారణం అది చెప్పకపోయినా మెయిన్ రీజన్ అదే ఉంటుంది అందువల్లే కంపానియన్షిప్ అనేది కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే లీగల్గా ఆమెకి ఎలాంటి రైట్ ఉండదు ప్రాపర్టీలో కంపానియన్షిప్లో జస్ట్ లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు అంతే ఆమె ఏదైనా వాలంటరీగా ఆయన ఇష్టపడి ఏదైనా ఒక చీర కొనిపెట్టినా ఇష్టపడి ఉంటే కొంటాడు అంటే ఇష్టపూర్వకంగా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ వచ్చు కానీ బంగ్లాలును గిఫ్ట్ ఇచ్చానంటే కుదరదు కదా అంచేత చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవడం ద్వారా ఒకరికొకొకరు సంతోషంగా ఉండడంలో కంపానియన్షిప్ ఉంది అందుకని కొంతమంది కంపానియన్షిప్ కు ముందుకు వస్తారు పిల్లలు కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు మన ఆస్తి పోవట్లేదు మన ముసలు చూడాల్సిన బాధ లేదు ఆవిడే చూసుకుంటే ఏదో బాధపడుతుంది మనకి ఎందుకు లేని కొంతమంది పిల్లలు ఒప్పుకుంటారు కొంతమంది అది కూడా ఒప్పుకోరు ఏమో ఇచ్చి ఇవాళ ఏం రాసిస్తాడో అని కొంతమంది పిల్లలు ఉంది కదా రాయాలి కదా భార్య అయితే అందుకనే కంపానిషిప్ అంటారు ఎక్కువ మంది కంపానిషిప్ యాక్సెప్ట్ చేస్తారు కానీ చేసుకోరు ఇష్టపడరు అంటే పిల్లలు ఒప్పుకోరు కొంతమందికి కొంతమందికి ఈ వయసులో ఆశ్చర్యం ఏంటంటే అంటే ఈ పది సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది అంటే వచ్చేటువంటి జనాల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఆ ఈనాళ్ళు కష్టపడి సంపాదించిందంతా మన పిల్లలకి ఇవ్వక ఏదో లాస్ట్లో ఐదేళ్ళు ఉంటామో పదేళ్ళు ఉంటాము ఈ ఐదేళ్ళు పదేళ్ళు వచ్చిన మనిషికి మనం ప్రాపర్టీ ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళకు కూడా ఇష్టం ఉండట్ల ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో చూస్తున్నాను అనేది కొంతమంది ఏం చెప్తారంటే అసలు నాకు ప్రాపర్టీ ఏం లేదండి మొత్తం అంతా నా పిల్లలకి రాసి ఇచ్చేసాను ఇప్పుడు ఉంటున్నానండి ఇల్లు కూడా నాది కాదండి మా అబ్బాయికి రాసి ఇచ్చేసాను అంటాడు ఓకే నేను నాళ్లు ఉంటాను అంటాడు నువ్వు వెళ్ళిపోతావు రేపు పొద్దున్న మీ ఇద్దరిలో అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి కదా అంటే ఏమంటారంటే ఆమెది వరకు ఎలా ఉందో అలాగే ఉంటుందండి అంటారు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇది వరకు యాభై ఐదేళ్ల వయసులో నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంది కంపానియన్గా ఉంది పోనీ ఆమె ఉద్యోగం వదిలేసి నీ దగ్గరికి వచ్చింది ఏదో ప్రైవేట్ జాబ్ అని ఇప్పుడు ఆమెకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఆ ఇదివరకుట్లాగే ఉంటుందంటే ఆ ఉద్యోగం ఆవిడకి దొరుకుతుందని చెప్పండి అది ఎందుకు ఆలోచించరు ఆమె ఇదివరకు ఇట్లాగే బతుందని చాలా తేలిగ్గా చెప్పేస్తారు కానీ నీతో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఏర్పడిన తర్వాత నేనున్నంత వరకే ఆమె నాకు ఉపయోగం నా తర్వాత ఆమె ఎట్లా పోతే నాకెందుకు అంటే నీ భార్యగానే సొసైటీలో పేరు ఉంది నీ భార్య అడుక్కు తింటోందనో నీ భార్య రోడ్డు మీద తిరుగుతుందనో అనుకుంటే నీకు పరువు తప్పు కదా నీ తర్వాత పదేళ్ళు నిన్ను నమ్మొచ్చిన వ్యక్తిని నా తర్వాత ఆమె జీవితం ఏమిటని ఆలోచించాలి కదా ఏ లీగల్ రైట్ లేదు ఓకే అగ్రీడ్ కానీ ఇన్నాళ్ళు ఉన్న వ్యక్తి నీతో సహజీవనం చేసిన వ్యక్తికి నీ తర్వాత ఏదో ఒక సెక్యూరిటీ చూపించాలని ఎందుకు అనుకోరంటే ఏదో మన అవసరం యూజ్ త్రో ఉపయోగించుకున్నాం దాని దాన్ని నేను పోయాక దెడిపోతే నాకెందుకు అనే కానీ ఈ మానసికమైన ఇది నా వ్యక్తి అన్న భావన రావటం లేదు జనంలో చూడండి అలాంటి వయసులో కూడా ఎక్కువ హక్కుల గురించి మాట్లాడతా కానీ బాధ్యత గురించి మాట్లాడడం మాట్లాడరు హక్కే మాట్లాడతారు బాధ్యత మాట్లాడరు జనాల్లో వస్తున్న మార్పు కూడా ఇదే ఎక్కువ ఈ ప్రతి సంవత్సరాల్లో చూస్తున్నది ఏంటంటే మొట్టమొదట్లో పది పదిహేను ఏళ్ల డిఫరెన్స్ డిఫరెన్స్తో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఆమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన చేసుకుంది ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఆమె సిక్స్టీ కూడా ఆలోచిస్తోంది సిక్స్టీ లోపు ఉంటే చూడండి నాకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఎయిట్ ఏంటంటే రెండు మూడు సంవత్సరాల మించి యంగ్స్టర్స్ అలాగే చూస్తారు వీళ్ళు కూడా అంతకు మించి చేసుకోవట్ల సెవెంటీ ఇయర్స్ ఉంటే అసలు మా వద్దండి బాబు డెబ్బై చేసుకొని మేము ఆయనకి చాకరీ తప్ప మేమేం సుఖపడతాం ఏం సంతోషిస్తాం వాళ్ళ ఆలోచన తప్పంట అలా ఆలోచనల్లో వచ్చిన మార్పు చెప్తున్నారు మరి ఇదివరకు యాభై ఏళ్ళ వాళ్ళు అరవై ఐదు ఏళ్ళ వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇవ్వడికి అరవై వచ్చాడు కానీ డెబ్బైది ఆడుతున్నాయి కదా అంటే అప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు వయసుకి ఏదో ఒక తోడు కష్ట సుఖం మాట్లాడుకోవడానికి నాకంటూ ఒక మనిషి అంతే ఆలోచించారు ఇప్పుడు ఆలోచన విధానాలు మారుతున్నాయి అంటే ప్రయారిటీస్ మారుతున్నాయి తోడు కంటే కూడా తోడు కావాలి కానీ ఇన్ని లక్షణాలు ఉన్న తోడు కావాలి డబ్బు కావాలి అందం కావాలి ఆస్తి కావాలి మగవాళ్ళకి వయసు కావాలి ఎంగు కావాలి ఇలాగా ప్రయారిటీస్ మారుతున్నాయి తోడు ప్రాధాన్యం కంటే తోడుకు చుట్టూ ఉండే అంశాలు పెరిగి పెరిగిపోతున్నాయి దానివల్ల పెళ్లి అయ్యే సంఖ్య కూడా తగ్గిపోతుంది కదండి ఓకే ఈ స్వయంవరం ఏర్పాటు చేస్తారు కదా ఇక్కడ ఓన్లీ వచ్చే వాళ్ళకే చేస్తారా అసలు ఎలా ఆ స్వయంవరం నిజంగా చెప్పండి జస్ట్ లైక్ ఏ మీటింగ్ అండి ఇప్పుడు పెళ్లి ఉంది మనం చుట్టాలింట్లో పెళ్లికి వెళ్తాం ఏం చేస్తారు పెళ్లి పందిట్లో అందరూ చేస్తారు పెళ్లి చూడ్డానికి అలాగే ఇక్కడ కూడా అందరూ చేస్తారు పెళ్లికి వచ్చినట్టుగా చక్కగా ముస్తాబులు అయ్యి వస్తారు మగవాళ్ళు కూడా మంచి ఇన్షర్ట్ చేసుకుని డై గట్రా వేసుకుని తయారై పెళ్లి కొడుకుల వాళ్ళు కూడా వస్తారు వీళ్ళు ఏదో ఉన్నంతలు ఆభరణాలు పెట్టుకుని పెళ్లి వారు వచ్చినట్టు కలకలాడుతుంటుంది ఆ వాతావరణం అంతా ఆభరణాలు పెట్టుకుంటే వీళ్ళు చూసి బాగా రిచ్ అనుకుంటారు అనుకోవచ్చు అది కూడా ఆ బే ఇది గోల్ కాదండి వాళ్ళు అనొచ్చు కదా అంటే కొంచెం ఆడవాళ్ళకి ఈ బలహీనత ఉంటుంది మంచి అందమైన చీరలు నగలు బలహీనత చాలా ఉంటుంది అని చేత అవతల వాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా తయారైస్తారు ఇలా తయారై వచ్చిన తర్వాత అక్కడ పరిచయాలు చేసుకుంటారు ఏదో వీళ్ళు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు అక్కడికి అన్నీ ధైర్యంగా బాగానే మాట్లాడుకుంటారండి ఇక్కడ మన ఎదురుకుండా సిగ్గుపడతారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆస్తి ఎంత దాని వాల్యూ ఎంతరేమో మంచి డీటెయిల్గా మాట్లాడుకుంటారు ఎందుకంటే యాభై ఏళ్లలో చాలా డక్క మొక్కిలు తిని ఉంటారు కదా అని మాట్లాడుకుంటా చూసి అక్కడికి వస్తారు వస్తారు అనుభవం అయిన తర్వాత తర్వాత మూడు ఫస్ట్ ఇదే ఇంట్రడక్షన్ ఇంటరాక్షన్ తర్వాత మూడవది ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలని కానీ కంపెనీర్షిప్ కానీ ఎవరైనా వస్తే ముందుకు వచ్చి అనౌన్స్ చేయమంటాం ఓకే ఆశ్చర్యం ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రతి మీటింగ్కి మినిమం రెండు జంటలు సెటిల్ అయ్యేవి నాకు కూడా ఆశ్చర్యం వేసేది ఇప్పటికి ఇప్పుడు మాట్లాడుకుని ఇప్పటికిప్పుడు ఎలా సెటిల్ అయిపోతున్నారు ఇది లైఫ్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం లాగా అయింది ఇది మరణ సమస్య కలుస్తామా లేదా అన్నది కాకుండా ఇప్పటికిప్పుడు ఎలా సెటిల్ అయిపోతున్నారు ఆశ్చర్యం వేసేది ఒక ఆయన చెప్పాడు అదే నాకు పెళ్ళి అంటే ఇంత తొందరగా ఎలా నిర్ణయించుకున్నారంటే ఈ సంవత్సరాల తరబడి నిర్ణయించుకోవాల్సిన వయసు కాదు కదండి ఇద్దరూ మాట్లాడుకున్నాం కష్టం సుఖం అనుకున్నాం అయిపోయింది మరి మీ పిల్లలకి చెప్పలేదు కదంటే మా పిల్లలకి పర్మిషన్ అడగట్లేదు తర్వాత అయినా కదా నువ్వు ఏమో అమలాపురము అనంతపురము ఆవిడేమో పిఠాపురము ఎక్కడయ్యా ఇంత దూరంలో మీరు ఎట్లా కలుస్తారంటే ఇప్పటికే ఆయన చెప్పిన మాట నేను మర్చిపోవాలి అప్పటికే ఆయన దగ్గర దగ్గర సెవెంటీ ఆయన ఏం చెప్పాడంటే కలవాలి అనే మా మనసులో ఉంటే ఈ పెద్ద దడ్డురావు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆమె వర్కింగ్ నాకు ఖాళీయే కదా నేను వెళ్ళొచ్చు ఆమె దగ్గరికి ఆమె వర్కింగ్ అయినా సమ్మర్ హాలిడేసు పొంగల్ హాలిడేసు దసరా హాలిడేసు స్కూల్ టీచర్లకు ఉంటాయి ఆ సెలవులో ఆమె నా దగ్గరికి రావచ్చు అంతకు మించి ఆమె నన్ను వదిలి ఉండలేకపోతే ఆ ఉద్యోగం వదిలేసి పర్మనెంట్ గా నా దగ్గరికి రావచ్చు అన్నాడండి బట్ బయట సొసైటీ చూస్తే ఆయన ఆమె నుంచుకున్నారు ఈ ఆయన నుంచుకుంది అనే మాట మాట్లాడతారు కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అసలు డౌట్ రాదు కదా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆమె భార్య కాదు ఏదో కొద్ది రోజుల కోసం వచ్చింది అని అనుకునే సమస్య లేదు పబ్లిక్ అందరిలో తిరుగుతారండి రిలేషన్ అనేది ఈ కంపానియన్షిప్ అనేది దాచుకోవద్దు యూ షుడ్ రహస్యంగా చేసేది కాదు అది పబ్లిక్ లో భార్యాభర్తల మాదిరిగానే ఉంటారు ఒక లీగల్ రైట్ తప్ప ఆమెకు ప్రతి హక్కు ఉంది ప్రతి బాధ్యత ఉంది అంచేత లీగల్ రైట్ లేనంత మాత్రమే వాళ్ళు భార్యాభర్తలు కాకపోరు చట్టపరంగా ఆస్తుల విషయంలో తేడా తప్ప మిగతా అన్నింటి అన్ని పిల్లలకి వెళ్తారు ఫంక్షన్స్కి వెళ్తారు చుట్టాల దగ్గరికి